యాంకర్ రవి శ్రీముఖిలపై గతంలో ఎన్నెన్నో రూమర్లు వచ్చాయి. వాటన్నిటిపై రవి ఇటీవలే క్లారిటీ కూడా ఇచ్చాడు. తాజాగా మరో వివాదంలో వీరిద్దరు చిక్కుకున్నారు. ఇటీవల ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమైన ఓ కార్యక్రమంలో నర్సులను కించపరిచేలా వారిద్దరూ కమెంట్స్ చేశారట. ఆ వ్యాఖ్యలు చేసినందుకు గాను హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. వారిద్దరిపై సంఘం ప్రధాన కార్యదర్శి సుస్మిత మండిపడింది. పగలనక రాత్రనక రోగులకు ఎంతో సేవ చేసే నర్సులపై యాంకర్ రవి శ్రీముఖిలు అతి దారుణంగా కామెంట్ చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్లపై వేలెత్తి చూపే పొజిషన్ లో ఉన్నాం కానీ వారితో చెప్పించుకునే దీన స్థితిలో లేమని ఆమె అసహనం వ్యక్తం చేసింది. యాంకర్ రవి శ్రీముఖి ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్న యాదవరాజులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది. యాంకర్ రవి శ్రీముఖి ప్రోగ్రామ్ చేసిన ఆ వ్యక్తులు ఎప్పుడూ హాస్పిటల్ కు వెళ్లలేదా అని, తమ కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తీసుకెళ్లి నర్సులతో సేవలు చేయించుకోలేదా అని బోతులు తిట్టిపోసింది. వారు గాని బయటకొస్తే ప్రతి ఒక్క నర్సు చెప్పు తీసుకుని కొడుతుందని ఆమె హెచ్చరించింది. ప్రతి ఒక్క రోగికి తాము భరోసాగా నిలుస్తున్నామని, ఇలాంటి కామెంట్లతో తమను అవహేళన చేసిన వారిని బహిరంగంగా చెప్పుతో కొడతామని హెచ్చరించింది. రవి శ్రీముఖి చేసిన కామెంట్లను విరమించుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె తీవ్ర స్వరంతో హెచ్చరించింది. మరి ఈ వ్యవహారంపై రవి శ్రీముఖిల స్పందన ఎలా ఉంటుందో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ. Thanks for watching.